వంజీర ఉద్యోగులు రాష్ట్రవ్యాప్త సమ్మె ఆరో రోజు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,350 మంది ఈరోజు వంజీరపూర్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకు సాలిసాలైన జీతాలు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది, కాబట్టి సరైన పద్ధతి కాదు. కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి జీవో ఉంది, కానీ ఇవ్వడం లేదు. కానీ రాష్ట్రవ్యాప్తంగా కూడా అందరినీ ప్రభుత్వ ఉద్యోగ గుర్తించని చెప్పి సిఐడి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళను, ఇప్పటికే అంగన్వాడీ, అలాగే ఇప్పటికే గ్రామ పంచాయతీ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ వాళ్ళను, విఆర్ఎల్ను పర్మిట్ చేశారు. వంజీరపూర్ ఉద్యోగులు కూడా పర్మిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కూడా చలో హైదరాబాద్ నిర్వహించాము. ఇప్పటి దీని మీద కూడా అనేక సార్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా విషయాలు మాట్లాడారు, కానీ ఇప్పటిదాకా వీళ్ళ పర్మిట్ చేసిన చెప్పట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఖచ్చితంగా వంజీరపూర్ ఉద్యోగులందరూ కూడా పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే సమ్మె రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న చలో హైదరాబాద్ సమ్మె నుంచి ఈరోజు మాకు అక్కడ సిఐటి వాళ్ళు పిలుపునిచ్చింది ఏంటంటే, ఈరోజు నుంచి మొన్నటిదాకా రిలే నిరాహార దీక్ష ఉండే, ఇప్పుడు నిరవధి దీక్ష ప్రారంభం చేసినాం ఈరోజు నుంచి. ఇది కంటిన్యూగా మా యొక్క డిమాండ్లను గవర్నమెంట్ ఒప్పుకున్నంత వరకు మేము ఇదే రకంగా ఉద్భుతంగా ఇంకా నిరాహార దీక్షలు చేస్తాము. అవసరం అనుకుంటే మా దాంట్లో కొంతమంది నిన్ననే స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా దానికి కూడా వెనుకాడమని చెప్పి. అదేవిధంగా మా యొక్క చిన్న సమస్యలు ఇవి, పనికి తగ్గ వేతనం మేమని చెప్పి కోరుకుంటున్నాము. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయమంటున్నాము. క్యాజువాలిటీ ఇప్పుడు అదే గవర్నమెంట్ ఎస్టీఓ నుంచి మాకు జీతాలు రిక్వైర్ చేయమంటున్నాము. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, అమలు చేయాలి వంజీరపూర్ ఉద్యోగుల ఐక్యత. వంజీరపూర్ ఉద్యోగుల ఐక్యత. వంజీరపూర్ ఉద్యోగుల ఐక్యత.